హలో వెల్కమ్ బ్యాక్ టు పూనాస్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ కూర. తింటుంటే మై మర్చిపోతారు, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ఒక డిష్లో 2 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేయించుకొని చల్లారాక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. 1/2 కేజీ వంకాయలని ఇలా మిడిల్లోకి 4 సైజ్ కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డిష్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఇందులోనే చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి 80% కుక్ అయ్యాక వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లమెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో బాగా పండిన 2 ఎర్రని టమాటోస్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ భల్లేగా ఉంటుంది టమాటో పేస్ట్. సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారంని వేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మసాలా అనేది వంకాయలకి పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా 5 ఇంచుల కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.